नमस्ते वी डिजिटल न्यूज़ के स्वागतम नेनु वेणी मुदुगा हेडलाइंस। वैजाग् ओपन कराटे चैंपियनशिप पोटीला ट्रॉफीनी आविष्करिंचिन एंपी जीवीएल नरसिंहाराव विशाखनी देशंलो अग्रगामिगा निलिपेंदुकु कृषि चेस्तुन्नामंटू वेल्लडि। వికేంద్రీకరణ జేఏసీ జగన్ ఏజెంట్ల కమిటీ అంటూ ఎద్దేవా చేసిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి జగన్ సర్కార్ మూడు రాజధానులు తేలేరని స్పష్టీకరణ। రక్తదానం చేసేందుకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్సీలు కళ్యాణి వంశీకృష్ణ శ్రీనివాస్ రక్తదానంపై ఉన్న అపోహలు విడనాడాలంటూ సూచన। ప్రయాణికులకు వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామంటున్నా విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ అడ్వైజరీ బోర్డు మెంబర్ కర్ణం రెడ్డి నరసింగరావు కొన్ని దేశాలకు నేరుగా విమానాలు నడిపేందుకు ప్రయత్నం। వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామాల డ్రామాలు ఆడుతున్నారని విమర్శించిన టీడీపీ నేత పల్ల శ్రీనివాసరావు స్పీకర్ ఫార్మాట్ లో లేని ఉత్తుత్తి రాజీనామాలు ఎందుకంటూ ప్రశ్న। ఇక డిటైల్స్ చూస్తే ప్రతి రంగంలోనూ దేశంలో విశాఖను అగ్రగామిగా నిలిపేందుకు విజన్ 2030 పేరుతో కార్యక్రమాన్ని చేపట్టినట్లు బీజేపీ నేత రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు। రాష్ట్రానికి విశాఖ ఓ తలమానికం వంటిదన్నారు। విశాఖ నగరంలో జరిగిన కార్యక్రమంలో వైజాగ్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల ట్రోఫీని ఆయన సినీ నటులు సుమన్ గాజువాక నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ కరణం రెడ్డి నరసింగరావు జనసేన వైద్య విభాగం రాష్ట్ర చైర్మన్ బొడ్డేపల్లి రఘుతో కలిసి ఆవిష్కరించారు। సౌత్ ఇండియా ఓడకై కరాటీడు అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జీవీఎల్ నరసింహారావు కరణం రెడ్డి నరసింగరావు సుమన్ బొడ్డేపల్లి రఘులు మాట్లాడారు। విశాఖకు చెందిన క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాణించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు। రాబోయే రోజుల్లో నగరంలో అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే కరాటే ఛాంపియన్షిప్ పోటీలు విజయవంతం కావాలని అందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు। కార్యక్రమంలో పోటీల నిర్వాహకులు చిగురుపల్లి సతీష్ కుమార్ అసోసియేషన్ నేతలు ఎస్ నూకరాజు కె కామేశ్వరరావులు పాల్గొన్నారు। విశాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖపట్నం ఒక తలమానికం లాంటిది। దేశంలోనే అత్యధిక ఈ మధ్య స్వచ్ఛ నగరాలుగా ర్యాంకింగ్స్ జరిపితే 4000 నగరాల్లో బహుశా 4వ ర్యాంక్ లో మన విశాఖపట్నం వచ్చింది। 4000 అది ఖచ్చితంగా ప్రథమ స్థానానికి ప్రతి రంగంలో చేరే అవకాశం ఉన్నది। దానికోసం మనందరం కష్టపడి పని చేయాలి అన్నది నా ఆలోచన। విజన్ 2030 పేరుతో ఒక నెల రోజుల క్రితమే ఒక కొత్త ఎజెండాను ఆవిష్కరించాలని వైజాగ్ ఎట్ 2030 విజన్ లో భాగంగా ప్రతి రంగంలో విశాఖపట్నం దేశంలో ప్రముఖ స్థానాన్ని అవరోధించే విధంగా కృషి చేయాలి, దానికోసం ఒక ఎజెండా తయారు చేయాలి, ఒక రూపకల్పన చేయాలి అని చెప్పి గతంలోనే మాట్లాడటం జరిగింది। అందులో ఖచ్చితంగా క్రీడారంగంలో విశాఖపట్నాన్ని ప్రథమ స్థానంలో నిలపడానికి చాలా కృషి చేయవలసిన అవసరం ఉంది। అటువంటి కృషిని కరాటే మాధ్యమంగా ప్రారంభించినందుకు వైజాగ్ ట్రోఫీ ద్వారా దేశం మొత్తం కూడా విశాఖపట్నం పేరు మారుమోగేలా కరాటే రంగంలో విశాఖపట్నం అందరికీ ఒక సుపరిచితంగా తయారయ్యేలా చేయాలని కరాటే అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ నిర్ణయించడం చాలా సంతోషదాయకం। ఇప్పుడు ఈ విషయం ఆయన చేస్తారంటే మనందరూ అంటే మాస్టర్స్ స్టూడెంట్స్ అందరూ మనం రిలాక్స్ అవ్వాలి। మనం ఏంటంటే మనం ప్రూవ్ చేయాలి, మన స్టాండర్డ్ ప్రూవ్ చేయాలి, మన డిసిప్లిన్ ప్రూవ్ చేయాలి। ఇంకా కూడా నేను ఎంపీ గారికి చెప్పాను మార్షల్ ఆర్ట్స్ కి బయట వాళ్ళకి చాలా తేడా ఉంది। మిలిటరీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు నడిచి వస్తే నుంచుంటే కూర్చుంటే మాట్లాడితే అదొక శైలి వేరే తెలిసిపోతుంది, మిలిటరీ వాళ్ళు తెలిసిపోతుంది టైమింగ్ డిసిప్లిన్ కమిట్మెంట్। నా విజన్ ఏంటంటే మార్షల్ ఆర్ట్ నేర్చుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఏంటంటే ఆ కమిట్మెంట్ రావాలి। మామూలు మనిషి కదా వాళ్ళు డిఫరెంట్ గా ఉండాలి, మనకి చలి ఎండ ఇవన్నీ మనకు తెలియకూడదు,
హరే కృష్ణ మూమెంట్ టచ్ స్టోన్ చారిటీ సంస్థ సహకారంతో కేజీహెచ్ లో శుభోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్ర మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ పివి సుధాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలేజీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా శుభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రతిరోజు ఉచితంగా 400 మందికి ఏడాది పాటు శుభోజనం అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి విరాళాలు అందించే దాతలు ముందుకు రావాలని కోరారు. మరిన్ని వివరాలకు 8184887108 అనే నెంబర్ను సంప్రదించాలంటూ విజ్ఞప్తి చేశారు. అమెరికాలో ఉన్న డాక్టర్ రవీంద్రనాథ్ శర్మ, డాక్టర్ శేషు శర్మ దంపతులు 1 సంవత్సర కాలం పాటు ఇక్కడ మధ్యాహ్న భోజనం పేషెంట్ల సహాయకులు ఎవరైతే ఉన్నారో కింగ్ జార్జ్ హాస్పిటల్లో వారందరికీ కూడా బ్రహ్మార్పణం పేరు మీద 1 సంవత్సరం పాటు ఉచితంగా ఈ ఆహార పంపిణీ చేయడానికి నిర్ణయించుకున్నారు. ఇది గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ శేషు శర్మ గారి తల్లిదండ్రుల పేరు మీద, అంటే అన్నపూర్ణ శాస్త్రి గారు వారి సతీమణి పేరు మీదుగా 1 సంవత్సరం పాటు ఇది ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే ఇది ఆంధ్ర వైద్య కళాశాల శతాబ్ది ఉత్సవాలకి 1 సంవత్సరం పాటు వాళ్ళు చేయటం అనేది గొప్ప కార్యక్రమం కింద మేము భావిస్తున్నాం. ఇది అది అంతేకాకుండా ఇది ఒక గొప్ప శుభ సూచకం మన ఆంధ్ర వైద్య కళాశాల శతాబ్ది ఉత్సవాల్లో. దీని ప్రారంభంతో రేపు మన శతాబ్ది భవనం ఏదైతే నిర్మిస్తున్నామో అది కూడా నిర్విఘ్నంగా కొనసాగుతుందని మా అందరికీ అనిపిస్తుంది. దశబల్లా భూ వ్యవహారంలో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని, రాజకీయాలతో వాటిని ముడిపెట్టవద్దని భూ యజమానులు బిల్డర్లు స్పష్టత ఇచ్చారు. విశాఖ నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఫ్లాట్ల యజమానులు దశపల్ల రాఘవేంద్రరావు, కోటేశ్వరరావు, కంకటాల మల్లిక్, బాలాజీ సుబ్బరాజు సహా డెవలపర్స్ ఉమేష్, గోపీనాథ్ రెడ్డిలు మాట్లాడారు. ఆ భూముల్లో కొన్ని 22/7 ఉన్నప్పటికీ తాము కోర్టుల్ని ఆశ్రయించామని, త్వరలోనే గ్రీన్ సిగ్నల్ వస్తుందన్నారు. వైసీపీ నాయకులు విజయసాయిరెడ్డికి, ఆయన కుటుంబానికి ఈ భూముల అంశంలో సంబంధమే లేదంటూ స్పష్టం చేశారు. దశపల్ల భూముల వ్యవహారంలో అనవసరంగా రాజకీయ పక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయంటూ మండిపడ్డారు. పర్ స్క్వేర్ యార్డ్కి 12 స్క్వేర్ ఫీట్ చొప్పున బిల్డర్కి ఇస్తూ, ల్యాండ్ ఓనర్స్కి ఇస్తూ డీజీపీఐ చేయడం జరిగింది. రేషియో అనేది నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ని లెక్కలోకి తీసుకొని డిసైడ్ చేశాము. ఫర్ ఎగ్జాంపుల్, జనరల్గా రియల్ ఎస్టేట్ దీంట్లో ఎవ్రీ 5 to 6 ఇయర్స్లో దేర్ బి వన్ డౌన్ సైకిల్ వేర్ you will not be able to sell the product. Rendodi, size of the project teeskunnappudu number of apartments which are going to come, ante 1800 apartments lo sumaruga vachinatlayite, 1500 nunchi 1800 vachinatlayite, ee inventory katti mottham inventory ni dispose cheyadaniki as a builder with my past experience ఐపీ అది సుమారుగా 8 ఇయర్స్ పడుతుంది. ఈ 8 ఇయర్స్ ప్రాసెస్లో 2 డౌన్ సైకిల్స్ని యాజ్ అ బిల్డర్ వీ హావ్ టు ఫేస్. ఒకటి, సో ది బర్డెన్ ఇన్వెంటరీ కాస్ట్, ఇన్వెంటరీ హోల్డింగ్ కాస్ట్ విల్ బి వెరీ హై. మూడోది, కంట్రోల్ బ్లాస్టింగ్ అనేది సేఫ్ అవుట్ ఆఫ్ ప్లేసెస్లో పర్మిట్ చేస్తారు. ఇక్కడ వైజాగ్ సిటీ వరకు వచ్చినప్పటికీ ఇది నడిగొట్టున ఉంది కాబట్టి కంట్రోల్ ప్లాస్టిక్ ఈజ్ నాట్ పాసిబుల్. వి హావ్ టు డూ ఓన్లీ రోడ్. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇష్యూ వచ్చేటప్పటికీ అన్లెస్ ది ఎంటైర్ ప్రాజెక్ట్ ఈస్ కంప్లీటెడ్ దే విల్ నాట్ గివ్ ది ఆక్యుపెన్సీ సర్టిఫికెట్. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేరా, ఈ ఫెసిలిటీస్ అన్నీ ఇవ్వకపోతే బి బౌండ్ బై రేరా ప్రొవిజన్స్. దేర్ ఫోర్ దేర్ విల్ బి ట్రెమెండస్ ప్రెషర్ ఆన్ ది బిల్డర్ టు కంప్లీట్ ది ఎంటైర్ ప్రాజెక్ట్ అట్ వన్ గో, విచ్ వుడ్ హ్యావ్ ఎ ట్రెమెండస్ ఫైనాన్షియల్ ప్రెషర్ ఆన్ అస్.
externally for a builder's life looks very very glamorous, because they are not like film heroes, but it looks very glamorous even the builder's life. But there is tremendous pressure on us to complete the project. Cash flow issues will be there. Even the lekka lo theesukoni we have given. In fact, in the present this thing, because already the 20 to 25 years so litigation lo mundi finality vachina issue kabatti land owners already sufficient time wait chesaru kabatti deentlo మేము సబ్సిక్వెంట్ రెస్ట్రిక్షన్ ప్రాసెస్ పెట్టలేదు. హైదరాబాద్లో పేరెంట్ కంపెనీకి ఎంటర్ అయ్యే డెవలప్మెంట్ అగ్రిమెంట్స్లో 3 ఇయర్స్ వరకు ల్యాండ్ ఓనర్స్ అమ్మకూడదు అనే క్లాస్ కూడా పెడతాను. ఎందుకంటే అదర్వైజ్ వాళ్ళు మాత్రం కంపీట్ చేస్తారు. ఇక్కడ ఏమి జరగబోతుందో కూడా నేను చెప్తాను. నా పక్కన కూర్చుని ఇటువైపు వచ్చిన ల్యాండ్ ఓనర్స్ నా తప్పుగా అర్థం చేసుకోవాలని అనుకుంటున్నాను. ఫైనాలిటీ వచ్చేసినాక ఇట్ ఈస్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ కన్వీనియన్సే కాబట్టి 22 డిలీట్ చేసేది సుప్రీంకోర్టు ఫైనల్ ద హైయెస్ట్ బాడీ ఇన్ ద కంట్రీ హెస్ గివెన్ హెస్ కన్ఫర్మ్ ద టైటిల్ అండ్ ద ల్యాండ్. దాని తర్వాత దాన్ని కన్ఫర్మ్ చేయగలిగే వాళ్ళకి ఎవరు లేరు. గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఏ డెసిషన్ టు డిలీట్ ఇట్ ఫ్రమ్ 22A. ఇట్ ఈస్ దే రెస్పాన్సిబిలిటీ. ఆ 22A తీసేసేస్తారు అనే నమ్మకంతో మేము ఈ అగ్రిమెంట్ ఎంటర్ అయ్యి వారికి ఇచ్చాము, మా ఇష్టపూర్వకంగా ఇచ్చాము, వాళ్ళు ఇష్టపూర్వకంగా తీసుకున్నారు. థ్యాంక్ యూ. అమరావతికి మద్దతుగా 2014లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీర్మానం చేసి అసెంబ్లీలో మాట్లాడారని టీడీపీ నేత ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు గుర్తు చేశారు. రాజధానిగా అమరావతిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని ప్రతిపక్ష నేతగా అన్నారని చెప్పారు. తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి నివాసం ప్రారంభం రోజును కూడా అమరావతికి జగన్ మద్దతు పలికారని అన్నారు. విశాఖ నగరంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రామారావు మాట్లాడుతూ ఏకాభిప్రాయంతో అమరావతి రాజధాని నిర్మాణానికి నాంది పలికిన విషయాన్ని జగన్మోహన్ రెడ్డి మర్చిపో ఎద్దేవా చేశారు. మూడు రాజధానులు అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. అభివృద్ధి వికేంద్రీకరణ కాదని జగన్ పరిపాలన వికేంద్రీకరణ చేస్తున్నారంటూ మండిపడ్డారు. అసెంబ్లీ ఎక్కడ ఉంటే రాజధాని అక్కడే ఉండాలన్నారు. రాష్ట ప్రభుత్వం పరిశ్రమలు తీసుకురాకుండా మూడు రాజధానుల వల్ల అభివృద్ధి జరగదని ఎమ్మెల్సీ రామారావు దుయ్యబట్టారు. అభివృద్ధిని కోరుకుంటున్నారు. మేము అభివృద్ధి చేసి చూపించాం. మేము విశాఖపట్నం రాజధానిగా వ్యతిరేకం కాదు. మేమంటుంది అభివృద్ధి రాజధానిగా చేసి చూపించండి అంతేగాని పరిపాలన రాజధాని అంటే దానికి అర్థం లేదు. దేర్ ఇస్ నో మీనింగ్ అట్ ఆల్. పరిపాలన వికేంద్రీకరణ దానికి ఏ ఒక్క పార్టీ యాక్సెప్ట్ చేయదు. అభివృద్ధి వికేంద్రీకరణకి మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. అభివృద్ధి వికేంద్రీకరణ మేము చేసి చూపించాం. ఇప్పుడు కూడా విశాఖపట్నం అభివృద్ధి కానీ ఉత్తరాంధ్రప్రదేశ్ అభివృద్ధి కానీ కట్టుబడి ఉన్నాం. ఏదైతే ఆ రోజున తీర్మానం చేశారో అన్ని పార్టీలు కలిపి అసెంబ్లీలో తీర్మానం చేశారో ఓ మాట కట్టుబడి ఉన్నారు. అమరావతి రైతులు ఏ ఉద్దేశంతో అయితే పొలాలు ఇచ్చారు, పంట పొలాలు ఇచ్చారు, సుమారుగా 30,000 ఎకరాలు పంట పొలాలు ఇచ్చిన ఆ ఒక ఎక్కడైనా ఉందా ల్యాండ్ పూలింగ్ ఆస్పెక్ట్లో? ప్రపంచంలో ఎక్కడా లేదు. అటువంటి దాన్ని మా నాయకుడు సాధించి చేసి వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకుని రాజధాని నిర్మాణం స్టార్ట్ చేశారు. దానికి మేము కట్టుబడము. ఏదైతే ఆ రోజు అందరూ ఏకాభిప్రాయంతో రాజధాని నిర్మాణం జరిగిందో ఆ రాజధాని తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా కట్టుబడింది. రిటైర్డ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని ఆల్ ఇండియా ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎన్ఎస్ఎన్ రెడ్డి తెలిపారు. విశాఖలో 750 మంది రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారని వారి కోసం ప్రత్యేకంగా రీజియన్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. రీజియన్ కమిటీ ఏర్పాటు సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 25 సంవత్సరాల కిందట పదవీ విరమణ చేసిన బ్యాంకు ఉద్యోగుల పెన్షన్ సొమ్ము నేటికీ పెరగకపోవడం పట్ల విస్మయాన్ని వెలిబుచ్చారు. రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ సొమ్ము పెంచడంతో పాటు తగిన ప్రాధాన్యత ఇవ్వాలంటూ కోరారు. దేశవ్యాప్తంగా 7 లక్షలకు మందికి పైగా రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి దశల వారీగా ఆందోళన చేస్తామని రెడ్డి తెలిపారు. అధ్యక్షులు కృష్ణమూర్తి మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదంటూ తేల్చేశారు. దాదాపు 13,500 మంది రిటైర్ అయిన ఉద్యోగస్తులు ఉన్నారు. ఆ ఉద్యోగస్తులందరికీ ప్లాట్ఫామ్ ఉండాలని 25 సంవత్సరాల క్రితం ఈ ఆర్గనైజేషన్ మొదలుపెట్టడం జరిగింది. ఆ భాగంగానే వైజాగ్లో అంటే విశాఖపట్నంలో ఉన్న రిటైర్డ్ ఎంప్లాయీస్ ఒక రీజనల్ కమిటీ అనేది ఇక్కడ పెట్టాము. వైజాగ్లో దాదాపు 750 మంది రిటైర్డ్ ఉద్యోగులు ఉంటే
వాళ్ళ క్షేమం కొరకు వాళ్ళకు కావాల్సిన అవసరాల కొరకు ఈ రీజనల్ కమిటీ పనిచేస్తుంది. ఆ సందర్భంగా ఈరోజు ఇక్కడ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా బ్యాంక్ ఉద్యోగులలో ఎవరైతే పదవీ విరమణ చేసిన బ్యాంక్ ఉద్యోగులు ఉన్నారో ఈరోజు వాళ్ళకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్న మాట. దానిలో ముఖ్యంగా మాకు పదవీ విరమణ పొందిన ఉద్యోగులు ముఖ్యంగా మూడు విషయాల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. మొదటిది 25 సంవత్సరాల నుంచి బ్యాంకు పదవీ విరమణ చేసిన ఉద్యోగస్తులకు పెన్షన్లో ఎటువంటి పెంపుదల లేదు. ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు ఇప్పటి వరకు వివరంగా ఈ సంఘం దాకా ఈ అసోసియేషన్ ప్రాతిపదిక మీద కార్యక్రమాలు చేపడుతోంది. అవసరం ఏమొచ్చింది మేము ఇలాగ ఉద్యమించడానికి అలానే సంఘటిత వచ్చి కార్యక్రమాలు చేపట్టడానికి కారణాలు ఏంటని సవివరంగా చెప్పారు. మీ ద్వారా మేము కోరుకునేది ఏంటంటే బ్యాంక్ ఎంప్లాయీస్ రిటైర్ అయిపోయాక వాళ్ళకేంటి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళకి చాలా జీతాలు బాగా వచ్చాయి, ఇప్పుడు పెన్షన్స్ కూడా బాగా వచ్చాయి అపోహలో చాలామంది ఉంటారు. కానీ వాస్తవానికి పోతే సెంట్రల్ గవర్నమెంట్లో కానీ స్టేట్ పార్టీ కోసం శ్రమించే వారిని అధిష్టానం గుర్తించి సముచిత స్థానం ఇవ్వడం ఖాయమని గాజువాక నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింహరావు అన్నారు. తన సేవలను గుర్తించిన పార్టీ పెద్దలు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అడ్వైజరీ బోర్డు మెంబర్గా నియమించినందుకు ధన్యవాదాలు తెలిపారు. విశాఖలోని మేఘాలయ హోటల్లో ఎంపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, సినీ నటులు సుమన్ చేతుల మీదుగా ఆయనకి ఘనంగా సత్కారం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. విశాఖపట్నం నుండి నేరుగా దుబాయ్కి వెళ్లేందుకు విమానం నడిపేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. విశాఖ విమానాశ్రయం నుండి పలు దేశాలకు నేరుగా వెళ్లే విమానాలు నడిపేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. ఎంపీ జీవీఎల్ నరసింహారావు సహకారంతో కేంద్ర పౌర విమానయాన మంత్రి దృష్టికి విమానాశ్రయంలో నెలకొన్న సమస్యలను తీసుకువెళ్లి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని కరణంరెడ్డి చెప్పారు. రాష్ట్ర ఎంపీ శ్రీ జీవీఎల్ నరసింహారావు గారు కేంద్ర మంత్రి గారితో మాట్లాడి ఇప్పించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి నిరంతరం చేస్తున్నటువంటి నా యొక్క సేవలను పార్టీ పెద్దలు గుర్తించి నాకు ఈ అవకాశం కల్పించినందుకు పార్టీ పెద్దలందరికీ ధన్యవాదాలు. మరి నెల రోజుల క్రితమే గౌరవ ఎంపీ శ్రీ జీవీఎల్ నరసింహారావు గారు కేంద్ర మంత్రి గారితో మాట్లాడి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అడ్వైజరీ బోర్డు మెంబర్గా నన్ను నాకు అవకాశం కల్పించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి మన విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి కరోనాకు ముందు దుబాయ్కి నేరుగా విమానం ఉండేది, అది మళ్ళీ అవసరం ఉందని చెప్పి ఎయిర్పోర్ట్ డైరెక్టర్ గారు శ్రీ శ్రీనివాస్ గారు నా దృష్టి తీసుకురావడం జరిగింది. ఈ విషయాన్ని గౌరవ ఎంపీ శ్రీ జీవీఎల్ నరసింహారావు గారికి లిఖితపూర్వకంగా తెలియజేశాను. ఆయన కేంద్ర మంత్రి గారితో మాట్లాడి త్వరగా వీలైన త్వరగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి నేరుగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి దుబాయ్కి డైరెక్ట్ ఫ్లైట్ వచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పినందుకు ధన్యవాదాలు. మరి అదేవిధంగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కొన్ని మౌలిక సదుపాయాలు కానివ్వండి, అక్కడ ఎయిర్పోర్ట్కి అవసరమైన ఏమైనా ఇంకా రిక్వైర్మెంట్స్ ఉంటే అవన్నీ కూడా మరి కేంద్ర మంత్రి గారు దృష్టి తీసుకెళ్లి ఎయిర్పోర్ట్ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా డ్రామాలాడుతున్నారని విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే పల్లె శ్రీనివాసరావు విమర్శించారు. అధికారపక్షం నేతల జగన్ నాటకాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. విశాఖలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ ఎమ్మెల్యేల డ్రామాలను ప్రజలు నమ్మరన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామాలు చేసి ఉంటే ఉత్తరాంధ్ర ప్రజలు హర్షించేవారన్నారు. స్పీకర్ ఫార్మేట్లో రాజీనామా చేయకుండా ప్రజలను మభ్యపెట్టేందుకు ఉత్తుతి రాజనీయామాలు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. మూడు రాష్ట్రాలను 3 ఏళ్లకు పైగా అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఎందుకు చేయలేకపోయిందంటూ పల్లా శ్రీనివాస్ నిలదీశారు. ప్రజల మధ్య విభేదాలు సృష్టించేందుకు అధికారపక్షం నేతలు కుట్రలు పన్నుతున్నారన్నారు. మీడియా సమావేశంలో జీవీఎంసీ టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాస్, పలువురు నేతలు హాజరయ్యారు. భద్రేశ్వరి గారు ఎంపీ కింద ఉన్నప్పుడు టాల్స్టాయ్ అనే కంపెనీకి 900 కోట్లతో ఈ హైవే డెవలప్మెంట్ ఇచ్చారు. ఎక్కడ ఆనందపూర్ నుంచి
మన మదనపాలెం మీదుగా ఎన్నడి కొత్త రోడ్డు అదనపూడి నుంచి అనకాపల్లి వెళ్ళే రోడ్డుని సుమారు 900 కోట్లతో ఈ ఫుల్ డెవలప్మెంట్ చేయమని ప్రపోజల్ పెట్టారు. ఆ ప్రపోజల్ ఎందుకు వరకు వెళ్ళిపోయిందంటే ఇక్కడ సుమారు 4.5 అంటే 4.5 స్క్వేర్ కిలోమీటర్ల రోడ్లు మనం ఎక్విజిషన్ చేయాలి, దీనివల్ల చాలా ఖరీదు ఎక్కువ అవుతుంది అని చెప్పేసి భవిష్యత్తులో దీన్ని ఆనందపురం నుంచి పెందుర్తు మీదుగా అనకాపల్లికి వెళ్ళడానికి ప్రపోజల్ ఉంది కనుక దీన్ని ఇది వైబిలిటీ ఉందని చెప్పేసి వెనకాలకి వెళ్ళిపోయారు. కనుకనే అది గత 20 సంవత్సరాలుగా ఎటువంటి డెవలప్మెంట్ అవలే. అయితే మేము తెలియజేసింది ఏంటంటే ఇప్పుడు విశాఖపట్నంలో ఎంతోమంది ల్యాండ్స్ ఉన్నాయి చిన్నవాళ్ళకి, బీదవాళ్ళకి, ఎప్పటి నుంచో ఉన్నటువంటి తాత ముత్తాతల దగ్గర సంపాదించినటువంటి వాళ్ళకి, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి వెసులుబాటు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇది ఇలా ఉంటుండగా రీసెంట్గా నిన్న 5వ తారీఖున ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. 5వ తారీఖుని అంటే 5వ తారీఖు అంటే దసరా రోజుని ప్రజాశక్తి పేపర్లో 2వ పేజీలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లోని ఆర్డీపీ అని చెప్పేసి ఒక వేశారు. మున్సిపల్ కార్పొరేషన్లో ఈ ఫైల్ నంబరు 29-89-21 29-89-21 డేటెడ్ 14/9/1942 అని చెప్పేసి ఈ ఫైల్లో ఏం చేశారంటే గాజువాక జంక్షన్ నుంచి టోల్ గేట్ వరకు 80 మీటర్ల రోడ్ని దానికి అంటే ఆ రోడ్ని నోటిఫై చేసి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారో మనకు అర్థం కాలే. అంటే ఇది నోటిఫై చేసిన వెనకాల ఏముంటుందంటే వీళ్ళకి మాత్రమే టీడీఆర్ ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం రెడ్డి జేఏసీ సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుల ఆత్మీయ అభినందన కలయిక సమావేశం సింహాచలంలో నిర్వహిస్తున్నట్లు రెడ్డి జేఏసీ జాతీయ అధ్యక్షులు మారం బాలబ్రహ్మారెడ్డి, రెడ్డి జేఏసీ జాతీయ ప్రచార కార్యదర్శి కాకి వెంకటరమణారెడ్డి తెలిపారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. సింహాచలంలోని ఎస్ఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో సమావేశం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో 3 రాజధానుల ఏర్పాటుకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. వికేంద్రీకరణతోనే అభివృద్ది సాధ్యమన్నారు. దివంగత సీఎం రాజశేఖర రెడ్డికి భారతరత్న ఇవ్వాలంటూ శాసనమండలి, శాసనసభ ఉభయ సభల్లో తీర్మానం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో రెడ్డి జేఏసీ అధ్యక్షులు వన నీరారెడ్డి, గౌరవ సలహాదారు వెంకట్రెడ్డి, బిఏ రెడ్డి, జేఏసీ జాతీయ అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు సరోజిని రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా దగ్గర మా అంటే హైదరాబాద్లో చేస్తే 100,000 మంది రెడ్లు నా భూతో నా భవిష్యత్తు అంతమంది లక్షలాదిగా తరగడు వచ్చిండ్రు. అయితే ఆ మీటింగ్ తర్వాతనే మా దగ్గర కూడా అందరూ కూడా పార్టీలు అందరూ కూడా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినాయి, రెడ్డిలకు కూడా కార్పొరేషన్ ఇస్తాము, ఈడబ్ల్యూసీ ఇస్తాము అని అప్పటి నుంచి మొదలైంది. ఈడబ్ల్యూసీ అయితే వచ్చేసింది, అది సెంట్రల్ గవర్నమెంట్ చేసింది ఆ కార్యక్రమము. తర్వాత రెడ్డి కార్పొరేషన్ ఇస్తామని అందరు కూడా మేనిఫెస్టో పెట్టినారు. మా దగ్గర ఉన్న టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ వాళ్ళందరూ కూడా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిండ్రు. పెట్టిన తర్వాత ఏంటంటే టీఆర్ఎస్ వాళ్ళు పవర్లకు వచ్చారు. పవర్లకు వచ్చిన 3వ రోజు చెప్పిండ్రు మేము అంటే రెడ్డిలో కూడా వెనుకబడిన వాళ్ళు ఉన్నారు, వెనుకబడిన వాళ్లకు మనం సహాయం చేద్దాము కాబట్టి కార్పొరేషన్ ఇస్తామని కూడా ఆయన గెలిచిన తర్వాత కూడా అన్నాడు. కానీ ఇంతవరకు ఇవ్వలేదు ఆయన. మరి ఎందుకు ఇవ్వలేదు? ఆ గాడ్ ఓన్లీ నోస్. ఈరోజు ఇస్తా రేపు ఇస్తా అని చెప్తుండే, కానీ అదే కాదు, అదే కార్యక్రమం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసిండ్రు, వారికి ధన్యవాదాలు. కార్పొరేషన్ ఏపీలో ఇచ్చింది కాబట్టి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అయితే వికేంద్రీకరణ కోసం ఏర్పాటు చేసిన జేఏసీ జగన్ ఏజెంట్ల కమిటీగా టీడీపీ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అభివర్ణించారు. జేఏసీలో ఉన్న వారందరూ జగన్ రెడ్డి మనుషులేనని చెప్పారు. విశాఖ నగరంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాదయాత్రలోనూ ఎన్నికల ప్రచార సమయంలోనూ రాష్ట్రానికి 3 రాజధానులు చేస్తామని ఎందుకు చేయలేకపోయారంటూ జగన్ ని సూటిగా ప్రశ్నించారు. గతంలో దశవల్లా భూముల వ్యవహారంపై సీబీఐ విచారణ కోరిన గుడివాడ అమర్నాథ్ ఎక్కడున్నారంటూ ప్రశ్నించారు. గోపీనాథ్ రెడ్డి విజయసాయిరెడ్డి ఏజెంట్స్ అని బండారు ఆరోపించారు. మాదాపూర్ మహానగరంగా మారిందంటే ఆనాడు చంద్రబాబు కృషే కారణమని, అభివృద్ధికి నిర్వచనం జగన్ కి తెలియద్దని ఎద్దేవా చేశారు. ఒక ఏడాదిలో ఇంటి కొందరు, జైలుకు కొందరు వెళ్లడం ఖాయమన్నారు. వైసీపీ నేతలు 3 రాజధానులు తేలేరని బండారు నొక్కి వక్కాణించారు.
కమ్యూనిస్టులు మేము అన్ని పార్టీలు చాలా పార్టీలు కలిసి చేసాం. ఇవాళ చూస్తుంది ఎవరండి జాయింట్ జగన్ ఏజెంట్ కమిటీ జగన్ మనుషులు కూర్చోవడం, కొందరు ఏదో కామన్ జిల్లా ఆ పార్టీ ప్రొఫెసర్లు బట్టి కూర్చోబెట్టి ప్రొఫెసర్లో ఇంకోటి ఎవరు ఏదో కూర్చోబెట్టుకొని వాళ్ళు మాట్లాడుతున్నారు. నడుతున్న నేను ఒక్క మాట, నిన్న కొన్ని రాజీనామాలు చేశారు తన్మాన్ ప్రసాద్ గారు, చాలా సీనియర్ పొలిటీషియను, చాలా కాలం మంత్రి పదవి చేశారు, కాదంటలేదు ఆయనట అవసరమైతే రాజీనామాలు చేసి ఉద్యమానికి వస్తారట. ఆయన కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, ఆయన కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, ప్రత్యేక తెలంగాణ అమరావతి చెప్పే వాళ్ళే ఇది చెంపజెంప కొట్టమన్నాడు. నీ జనం ప్రసాద్ గారు, నీ శ్రీకాకుళం ప్రజలు నీ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. అరసవెల్లి అక్కడ పూజ చేశారయ్యా అమరావతి మద్దతుగా, వెళ్ళి చెంపజెలు కొట్టు. రక్తదానంపై ఉన్న అపోహలు విడనాడి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని ఎమ్మెల్సీలు వి కళ్యాణి, వంశీకృష్ణ శ్రీనివాస్, న్యాయవాది ఎస్ సతీష్ పిలుపునిచ్చారు. విశాఖ టైల్స్ అండ్ శానిటరీవేర్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలో మెగా రక్తదాన శిబిరం జరిగింది. అసోసియేషన్ సభ్యులు స్వచ్ఛందంగా రక్తదానాలు చేశారు. శిబిరం ప్రారంభోత్సవం అనంతరం కళ్యాణి, వంశీకృష్ణ, సతీష్లు మాట్లాడారు. రక్తదానం చేసి మరొకరి ప్రాణాలు కాపాడాలంటూ పిలుపునిచ్చారు. రక్తపు నిల్వలు కొరత లేకుండా దాతలు ముందుకు వచ్చి రక్తదానం చేయాలన్నారు. రక్తదానం చేయడం వల్ల చేసే వారికి ఆరోగ్యరీత్యా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ నేతలు, సభ్యులు పాల్గొన్నారు. ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు నమస్కారం. ఈరోజు విశాఖ ఎన్ని బ్లడ్ క్యాంప్స్ పెడుతున్నా ఇంకా రోగులకి బ్లడ్ అవసరం అవుతూ ఉంది. రక్తం లేక చాలామంది చనిపోతూ ఉన్నారు. రోజు రోజు కూడా బ్లడ్ తాలూకు అవసరం పెరుగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి బ్లడ్ క్యాంప్స్ మరింత పెట్టాల్సిన అవసరం ఉంది. సమాజం కోసం ఆలోచించి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన ఈ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా నా తాలూకు అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే బ్లడ్ ఇవ్వడం మీద ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు. దశపల్ల భూములను కాజేయడానికే ధర్మానను సీఎం జగన్మోహన్ రెడ్డి రెవెన్యూ మంత్రిని చేశారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి లొడగల కృష్ణ ఆరోపించారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు రాజధానుల బిల్లులను సీఎం జగన్ వెనక్కి తీసుకున్నప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామాలు ఎందుకు చేయలేదంటూ ప్రశ్నించారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కింద మాస్టర్ ప్లాన్ తీసుకువచ్చారా, కార్యాచరణ ప్రణాళిక ఉందా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. రాజధానుల పేరుతో భూదోపిడీల కోసమేనా అంటూ ఈ పన్నాగమని చెప్పారు. ధర్మాన రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడే భూదోపిడీలు జరిగాయంటూ గుర్తు చేశారు. దోపిడీకి సహకరిస్తున్న రాష్ట్ర మంత్రులు బొత్స ధర్మాన అమర్లు, ఉత్తరాంధ్ర ద్రోహులని లొడగల కృష్ణ ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్రపై ప్రేమ ఉంటే చిత్తశుద్ధితో అభివృద్ధికి కృషి చేయాలంటూ డిమాండ్ చేశారు. బిల్లుని వెనక్కి తీసుకునేటప్పుడే మీరు రాజీనామా చేయాలి. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉంటే ధర్మాన ప్రసాదరావు ఏ రకంగా మాట్లాడుతున్నారు? స్వయాన ప్రత్యక్షంగా నేనే ఉద్యమంలో పాల్గొవాలి, పార్టీకి రాజీనామా చేస్తున్నాను. అది నిన్న మొన్న మాట్లాడాల్సిన మాటలు కాదు నాయన. ఏదైతే మూడు బిల్లులు వెనక్కి తీసుకున్నాడో మీ జగన్ మీద పోరాటం చేయడానికి మీరు ఆ రోజే సిద్ధపడాలి. ముఖ్యంగా మా అజెండా, ఈ రాష్ట్ర ప్రజల అజెండా ఒకటే రాజధాని, అదే అమరావతి. మీరు కేవలం ఏదైతే దోపిడీ చేశారో విశాఖపట్నంలో, ఆ దోపిడీని కప్పిపుచ్చుకోవడానికి, మీరు దోపిడీ చేసిన భూములను రక్షించుకోవడానికి మాత్రమే ప్రజల్ని మభ్య పెట్టడానికి ఈ రకమైన మీటింగులు పెట్టడం, యాత్రలు అనడం, ఎచ్చుకుంటే క్యాప్టెన్ అనడం. ఒక క్వశ్చన్ అడుగుతామమ్మా మిమ్మల్ని, అమర్, బొత్స, ధర్మాన, బ్రిటిష్ కాలం దగ్గర నుంచి నేటి వరకు స్వతహాగా ఎదిగిన జిల్లా అభివృద్ధి ఏదైనా ఉన్నదంటే అది విశాఖపట్నం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైజాగ్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల ట్రాఫీని ఆవిష్కరించిన ఎంపీ జీవీఎల్ నరసింహారావు,
విశాఖని దేశంలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నామంటూ వెల్లడి. వికేంద్రీకరణ జేఏసీ జగన్ ఏజెంట్ల కమిటీ అంటూ ఎద్దేవా చేసిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి. జగన్ సర్కార్ మూడు రాజధానులు తేలేరని స్పష్టీకరణ. రక్తదానం చేసేందుకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్సీలు కళ్యాణి, వంశీకృష్ణ శ్రీనివాస్. రక్తదానంపై ఉన్న అపోహలు విడనాడాలంటూ సూచన. వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామంటున్నా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అడ్వైజరీ బోర్డు మెంబర్ కరణం రెడ్డి నరసింగరావు. కొన్ని దేశాలకు నేరుగా విమానాలు నడిపేందుకు ప్రయత్నం. ఇవే బుల్టిన్ అప్డేట్స్. నమస్తే.